మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. అమలాపురం వద్దు రాజమండ్రి ముద్దు అంటూ మండల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షకు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు మద్దతు ప్రకటించి మాట్లాడారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంను గోదావరి అవతల అమలాపురం కేంద్రంగా ఉన్న కోనసీమ జిల్లాలో వద్దు, తమకు అనుకూలంగా ఉన్న రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తూ రీలే దీక్షలు చేపట్టారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన మండల జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు రీలే నిరాహార దీక్షలను స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి 25 సంవత్సరాలకు పునర్విభజన జరుగుతుందని, జిల్లాలు అనేవి శాశ్వతంగా ఉండేవని ఎమ్మెల్యే వేగుల అన్నారు. జిల్లా కేంద్రాలలో ఉండే అధికారులతో నిత్యం ప్రజలకు అవసరాలుంటాయన్నారు. అందుకు ప్రజలకు సౌలభ్యంగా ఉండే రాజమండ్రి కేంద్రంగా ఉన్న జిల్లాలోనే మండపేట అసెంబ్లీ నియోజకవర్గంను విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో బీజేపీ తరపున సూరంపూడి సత్యనారాయణ, తోరం రాము, పెద్దపాటి వసంత, తాపేశ్వరపు పోలరాజు, జనసేన తరపున తుట్టుపు నాగరాజు, ఎంపీటీసీ శుంకర వెంకటేశ్వరరావు, జిత్తిక రాంప్రసాద్, మేడేపల్లి కనకరామకృష్ణ, కొమ్ముశెట్టి సూరిబాబు, టీడీపీ తరపున ముత్యాల వెంకటరావు, కాదా వెంకటరాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా తమ డిమాండ్ల సాధన కోసం 16 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు ఎమ్మెల్యే వేగుల సంఘీభావం తెలిపారు. పుత్సల శ్రీనివాస్, పువ్వల చిట్టిబాబు, సర్పంచ్ శాఖ శ్రీనివాస్, నక్కంటి రామ్జీ, సత్తిబాబు వగైరా నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అన్ని అమలు చేసి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలు ఏమి రావు అంటే అది కాదు, న్యాయమే. ఈవేళ ఆశా వర్కర్కి రూలు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, మనం మీరు గవర్నమెంట్ ఎంప్లాయీయే, మీరు ఏం మాట్లాడినా రాజకీయం అంటారు. అంగన్వాడీ డైరెక్ట్గా సమ్మె చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు అంగన్వాడీ గారు మా ఏ పార్టీ మాట వినరో, వాళ్ళ యూనియన్ మాట తప్ప. దానికి సాక్షి పేపర్లో పెద్ద పెద్ద ఎడ్డింగ్లతో చిన్న తెలుగుదేశం వాళ్ళు ఏంటున్నారంటారు. తెలుగుదేశం వాళ్ళ మీద ఈరోజు ఈ నిరాహార దీక్షకే ముఖ్య కారణం మన తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారం వాళ్ళు అమలాపురంలో కలపాలని డిసైడ్ అయ్యారు. కానీ మా బీజేపీ పార్టీ తరఫున మేము, అలాగే తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన కలిపి ముగ్గురు కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేశామండి. కంపల్సరీగా ఈ యొక్క జిల్లానే మన రాజమహేంద్రవరంలో కలపాలని మేమైతే చాలా గట్టిగా పోరాడుతున్నాం. అలాగే మండపేటలో కూడా మేము చేసామండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి మన రాజమండ్రి వెళ్ళాలంటే మనకి ఇంచుమించు ఒక 30-35 కిలోమీటర్లు అండి, అంటే మనకి ఒక గంట జర్నీ. అదే మన ఇక్కడ నుంచి మనం అమలాపురం వెళ్ళాలంటే దగ్గర దగ్గర మనకి 2-3 గంటల జర్నీ అండి. ఎవరైనా ఒక సామాన్య మానవులు వెళ్ళి వాళ్ళ పని పాడైపోతుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉంటేనే కానీ అక్కడ పనులు అవ్వవు. అందుకని ఏంటంటే భవిష్యత్తు తరాలకి, మనకే మన పిల్లలకి ఈ భవిష్యత్తు తరాల గురించి మనం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మన జిల్లా మన నియోజకవర్గాన్ని మన పక్కనే ఉన్న రాజమహేంద్రంలో కలపాలని మొత్తం జేఏసీ తరపున అయితే టీడీపీ అయినా జనసేన అయినా వాళ్ళతో పాటు మా బీజేపీ తరపున కూడా మేము గట్టిగా వాదిస్తున్నాము. కపిలేశ్వరం మండలం కపిలేశ్వరం గ్రామంలో ఈ యొక్క మండపేట నియోజకవర్గాన్ని అమలాపురం కేంద్రంగా ఏర్పడే కోనసీమ జిల్లాలో కలపకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే కొత్త తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని చెప్పి మరి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీల తరఫున మరి ఇక్కడ ఇవాళ మరి రిలే నిరాహార దీక్షల్ని ఇవాళ కూర్చోవడం జరిగింది ఈ కపిలేశ్వరం తహసీల్దార్ గారి ఆఫీస్ ఎదురుకుండా. మరి అన్ని పార్టీలు కూడా కూర్చోవాలని చెప్పి మరి ఇప్పుడున్నటువంటి మా లోకల్ నాయకులు అందరూ కలిసి అనుకోవడం, దానికి సంబంధించి మండపేటలో అయితే ఎలాగైతే జరుగుతుందో మరి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్, మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం, సిఐటియు, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థలు, అనుబంధ సంస్థలు, సంఘాలు, యూనియన్లు అన్నీ కలిపి ఏ రకంగా అయితే జేఏసీ ఏర్పడి అక్కడ ఉద్యమం మరి రిలే నిరాహార దీక్షలు చేపట్టారో అదేవిధంగా మరి మన కపిలేశ్వరం మండలంలో కూడా అన్ని పార్టీలతో కూర్చోద్దామని చెప్పి అనుకుంటే మరి ఇక్కడ అధికార పార్టీ, రాష్ట్ర అధికార పార్టీ అయినటువంటి జనసేన వారు, మన వైఎస్ఆర్ పార్టీ వారు మరి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం మండల ప్రధానికి అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈవేళ ఈ పదవులు అనేవి 5 సంవత్సరాలు ఎవరికైనా
ఐదు సంవత్సరాల అనంతరం మరి ప్రజల యొక్క ఆశీస్సులు అంగీకారం ఉంటేనే తిరిగి మన అధికారంలోకి వస్తాం. మేము ఏం చెప్పినా అది మీ ఉపయోగకరమా కాదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. అంతే తప్ప ఏదో ఆ నాయకుడు ఉన్నాడో ఈ నాయకుడు ఉన్నాడని చెప్పి మీ పిల్లలు మీ మనవలు మీ మనవరాళ్ళు మీ యొక్క భవిష్యత్తుని ఎవరికి తాకట్టు పెట్టొద్దని చెప్పి అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచించండి. 2009 వరకు మనం రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నాం, కానీ ఈ రోజున అమలాపురం పార్లమెంట్లోకి వెళ్ళాం. 2034 సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ పునర్విభజన ప్రతి 20 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఆవేళ మళ్ళీ ఆ రాజమండ్రి పార్లమెంట్లోకి వెళ్ళొచ్చు, లేదా అమలాపురం పార్లమెంట్లో ఉండొచ్చు, లేదా కొత్తగా ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడితే దాంట్లో కానీ వెళ్ళొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మరి నాకు ఈ కపిలేశ్వరం ఈ మండలం గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ మండపేట టౌన్ అయితే నా చిన్నప్పుడు అనపత్తి నియోజకవర్గంలో ఉండేది.